పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి హనుమాన్ల జాన్సీ రెడ్డి ఆదేశాల మేరకు కొడకండ్ల మండల కేంద్రంలోని గిర్నితండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరావత్ సురేష్ నాయక్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సురేష్ నాయక్ తో పాటు నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు దరావత్ రాజేష్ నాయక్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నెమరుగొమ్మల వెంగళరావులు మాట్లాడుతూ ఈ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి స్థానికుల అభిప్రాయం మేరకు గిర్నితండలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించారు. బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే వద్దకు వచ్చి వినతి పత్రాన్ని ఇచ్చారని అందుకు సానుకూలంగా మా ఎమ్మెల్యే స్పందించి హామీ ఇచ్చారని అదే వీడియోను కొంతమంది ట్రోల్ చేసి మీడియాకు ఎమ్మెల్యేకు నిరసన సెగ అంటూ తప్పుడు సమాచారం ఇచ్చారని మీడియాలో ప్రచారం చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా మాత్రమే ఉండాలని ఇలాంటి చెప్పుడు వార్తలు రాయొద్దని ప్రజలకు ఉపయోగపడే విధంగా వాస్తవాలను మాత్రమే రాయాలని 15 సంవత్సరాలు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని ఆదరించారని కానీ ఇప్పుడు ప్రజలు మమ్మల్ని తిరస్కరించినా కూడా మీ కింది చిల్లర నాయకులు మీడియాను వాడుకొని రాజకీయాలు చేస్తామంటే ఇది మీకు తగదని కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంటుందని ఎవరినైతే మీరు నమ్ముకున్నారో వారి వల్లే మీరు ఓడిపోయారని తెలుసుకోవాలని ఇటువంటి చిల్లర రాజకీయాలు చేస్తేనే మీరు ఓడిపోయారని తెలుసుకోవాలని అన్నారు. పాలకుర్తి శాసన సభ్యురాలు గుడకల మండలంలోని గిన్ని తండాలో నిన్న డబుల్ బెడ్రూమ్లను పరిశీలించడానికి స్థానికుల అభిప్రాయం మేరకు రావడం జరిగింది. వస్తే స్థానికుల పరిశీలించడం జరిగింది మేడం గారు. అయితే కొంతమంది బీఆర్ఎస్ వ్యక్తులు వచ్చి వినతి పత్రం ఇచ్చినా గానీ పార్టీలకు అతీతంగా మేడం గారు కూడా వాళ్ళది వినతి పత్రం తీసుకొని వాళ్ళకు కూడా స్పందించి ఇది కూడా మేము హామీ నెరవేరుస్తామని చెప్పేసి స్పందించడం జరిగింది. కానీ కొంతమంది దివాలాపోరు వ్యక్తులు ఏదైతే TV9 ఒక వ్యవస్థ నడిపిస్తున్న TV9 లో తప్పుడు సమాచారం అని తెలుసుకోకుండా అది దాన్ని ట్రోల్ చేసి మా మేడం గారికి నిరసన సెగ అని చెప్పేసి తప్పుగా ప్రచరించడం జరిగింది. నేను ఈ సందర్భంగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ నేను పేరున ఒకటే కోరుతా ఉన్నా, మీరు సమాజంలో ఒక ప్రజలకు ప్రభుత్వానికి వారధిలేగా పనిచేయాలి గౌరవం ఉన్నది మీకు, మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా జర్నలిస్టులకు విలేకరులందరికీ ఒక గౌరవప్రదమైన అని చెప్పేసి మా ఎమ్మెల్యే గారు కావచ్చు మా పార్టీ నాయకులు కావచ్చు మేమందరం కూడా గౌరవిస్తా ఉన్నాము. ఆ గౌరవాన్ని మీరు అది కాపాడుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది తప్పుడు సమాచారం ఇచ్చినప్పుడు అది వాస్తవం అవాస్తవంగా అది సరిచూసుకొని మనము దాన్ని ప్రింట్ ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నది వ్యవస్థలో ప్రతి ఒక్కటి గతంలో దయాకర్ రావు.